Hi friends, welcome to M&M channel. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ మంచూరియా. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఒక కప్పు తురిమిన క్యాబేజీ, ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకుని ఎంత వీలైతే మొత్తం వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఈ ముద్దనంతా తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పిండి మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి పల్చగానే ఉండకూడదు. ఇలా అంతా కలిపిన తర్వాత ఇంకా పిండి తడిగా ఉన్నట్లు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి. చూసారు కదా ఇలా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసి హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టిన 1 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ వేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చిని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నింటిని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన మంచూరియా బాల్స్ వేసుకుని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే వెజ్ మంచూరియా. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో ఇలా ఉల్లికడలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.